हाय अंडी अंदर की वेलकम टू क्रेजी प्रॉपर्टीज इन हैदराबाद चैनल की रोज मन चूडबोये प्रॉपर्टी लोकेशन प्रगति नगर एरिया अंडी इदी स्टैंड अलोन अपार्टमेंट प्रोजेक्ट अंडी इदी वच्चेसी जीएचएमसी अप्रूव्ड प्रोजेक्ट अंडी लोकेशन हाइलाइट्स ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కు వచ్చేసి జేఎన్టు కి 5 కిలోమీటర్స్, ఐటెక్ సిటీ కి 11 కిలోమీటర్స్, గచ్చబౌలి కి 17 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మన ప్రాపర్టీ ముందుండే 40 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్లయితే నియర్ బై అంతా కూడా మనకు న్యూ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండి ఏరియాలో. సో చూసుకున్నట్లయితే అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండ్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్లయితే సో ఇదేనండి మన ప్రాపర్టీ అవుట్ సైడ్ ఎలివేషన్. సో మన ప్రాపర్టీ అనేది యాక్చువల్ గా కార్నర్ బిట్ అండి. सो चूसुकुन्नट्लयिते मनकु इदी फ्रंट साइड 40 फीट रोड अंडी अंड इदी वच्चेसि कूडा इंको 40 फीट रोड अन्नमाट. सो इक्कडि नुंडि इला चूसुकुन्नट्लयिते टोटल गा औट्सैड एलिवेशन अनेदि इला उंटुंदि मनकि. अंड नेक्स्ट मन प्रापर्टी फ्रंट साइड वच्चेसि कूडा मनकि इदि पार्क अंडी. इदि जीहेचएमसी पार्क इदि. सो प्रेजेंट अयिते इंका डेवलपमेंट अनेदि चेयलेदु बट इदि पार्क कोसम अलॉट चेसिन ल्यांड अन्नमाट. इंकोंचेम मुंदुकि वेल्लिपे चूपिस्ता मीकु. सो स्पेस अनेदि मात्रं बाने उंटुंदि. सो इदंता फ्यूचर लो मनकि इक्कड पार्क एरिया लागा इंदुलो टोटल गा डेवलपमेंट अयिपोद्दन्नमाट. सो इदोच्चेसि नियर्ली मनकु ओक 600 स्क्वेर यार्ड उंटुंदंडि पार्क एरिया अनेदि. सो इदंता फुट्पात् लागा वस्तदि मनकि. अंड नेक्स्ट इट साइड वच्चेसि मनकु 3 गेट्स इच्चारंडि. सो चूसुकुन्नट्लयिते अंड मन रोड अनेदि कूडा डेड एंड कादंडि. सो इक्कडि नुंचि इला वेल्लिनट्लयिते मल्ल इक्कड वच्चेसि मनकि इंको कनेक्टिविटी उंटुंदन्नमाट. सो ओक लास्ट लो कनिपिस्तुन्नदि वच्चेसि मन क्वारी अंडि. सो मनकु व्यू अनेदि मात्रं चाला बागुंटुंदि. अदि फ्लाट् लोपडिकि वेल्लिनप्पुडु चूपिस्तानु मीकु. अंड नेक्स्ट इक्कडि नुंचि मल्ली मनं इप्पुडु वच्चेसि मेन एंट्रन्स अनेदि मनकु ఈ కనెక్టివిటీ నుంచి ఉంటుందన్నమాట. సో వెళ్ళిపోయి చూద్దాం. సో ఏరియాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు 40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇదంతా కూడా ఉడా లేఅవుట్ ప్లాట్స్ కాబట్టి. సో పార్క్ ఏరియాస్, గ్రీనరీ అంతా ఇలా ఉంటుంది మనకి. సో చూసుకున్నట్లయితే కంప్లీట్ గా 2 బ్లాక్స్ ఎలివేషన్ అనేది అవుట్ సైడ్ ఇలా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా బాల్కనీ వ్యూ గానీ లేదంటే మనకు రోడ్ కనెక్టివిటీ అంతా కూడా ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. అండ్ నియర్ బై అంతా చూసుకున్నా కూడా మనకు అంతా కూడా గ్రీనరీ అనే ఉంటుంది ఎక్కువగా. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ యాక్సెస్ రోడ్ అన్నమాట ఇది. సో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక రోడ్ కనెక్టివిటీ అండి. సో ఇదంతా కూడా మనకు బ్లూ షీట్స్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తుందన్నమాట మన ప్రాపర్టీ నియర్ బైలో. సో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా మనకి. ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి 933 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 2 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. బ్లాక్ 1లో పర్ ఫ్లోర్ 3 ఫ్లాట్స్ వస్తున్నాయి, బ్లాక్ 2లో పర్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్గా 25 ఫ్లాట్స్ ఉంటాయండి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఇది మనకు 10 ఫీట్ ఉంటుంది. సో కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇలా ఉంటుంది టోటల్గా మనకు. సో చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ రోడ్ కనెక్టివిటీ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా ఇచ్చారు. సో చూసుకున్నట్టయితే లిఫ్ట్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. సో టాప్ వరకు కూడా మనకు టైల్స్ అనేది ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్లో వచ్చేసి స్టెప్స్ ఏరియా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి ఇంటర్నల్ ప్లానింగ్స్ ఎలా వచ్చాయి ఏంటనేది చూద్దాం. సో చూసుకున్నట్టయితే స్టెప్స్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం ఇలా ఇచ్చారు. సో ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయినట్టయితే సో ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి. ఇది మనకు 6 ఫీట్ ఇచ్చారు. సో ఈ బ్లాక్లో వచ్చేసి మనకి ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ వస్తున్నాయి. సో పైన అంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఫ్లాట్లో కూడా ఫాల్ సీలింగ్ వస్తుందండి, కారిడార్లోనే కాకుండా. సో ఈ బ్లాక్లో మనకి అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ మాత్రమే చూపిస్తానండి. సో ఇది వచ్చేసి 1040 ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ అండి ఇది. సో చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి ఫ్లాట్ అనేది ఆల్రెడీ సేల్ చేశారండి. సో తీసుకున్న వాళ్ళు వుడ్ వర్క్ చేపిస్తున్నారు. బట్ ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే వుడ్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియాలని చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి విండో ఇచ్చారు. సో ఈ ఫ్లాట్ అనేది మనకి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. ప్రజెంటు ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా. సో చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియాలో మనకు అంతా కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. అండ్ లివింగ్ ఏరియా నుంచి మనకు 2 విండోస్ ఇచ్చారు. సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ పైన అంతా కూడా మనకి ఇలా లైట్ సెటప్ వస్తుంది ఫాల్ సీలింగ్ తోటి. సో ఇది వచ్చేసి మనకు టీవీ సెటప్ అండి. సో చూస్తున్నారు కదా ఇది ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు చేయించుకుంటున్నారు. అండ్ ఇంకా పూర్తిగా అయిపోలేదు వుడ్ వర్క్ అనేది, బట్ అయిపోయినంత వరకు చూపిస్తున్నాను నేను. సో ఇలా ఉంటుంది మనకి డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పూజ గది అండి. సో చూసుకున్నట్టయితే పూజ గది అనేది ఇలా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు ఒక. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే టోటల్గా మనకు ఇలా ఉంటుంది లివింగ్ ఏరియా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. సో చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇలా ఇచ్చారు.
లైట్ సెటప్ తోటి అండ్ ఇది వచ్చేసి మనకు కబోర్డ్స్ లాగా ఇచ్చారండి దీంట్లో ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఇచ్చారు కబోర్డ్స్ అనేది సో చాలా బాగా చేయించుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక విండో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి సో కిచెన్లో చూసుకుంటే చాలా మంచి కలర్స్ తోటి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ రెడ్ అండ్ వైట్ కలర్లో ఇచ్చుకున్నారు కబోర్డ్స్ అన్నీ కూడా పైన కిచెన్లో సో చూస్తున్నారు కదా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇవన్నీ కూడా మనకు ర్యాక్స్ అన్నమాట సో ఇలా ఉంటుంది టోటల్ కిచెన్ అనేది వచ్చేసి మనకు యూటిలిటీ సో చూసుకున్నట్టయితే యూటిలిటీలో ఇచ్చిన టైల్స్ అనేది కొంచెం బాగున్నాయండి ఇంకా సో చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి కూడా మనకి ఫ్రేమ్ ఇచ్చారు బట్ ఓపెన్ చేయడానికి రాదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే నియర్ బై అంతా కూడా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అండి ఏరియాలో సో ఇవన్నీ కూడా ప్రాపర్గా లేఅవుట్ ప్లానింగ్తో వచ్చిన ప్లాట్స్ ఏరియాస్ కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట సో రోడ్డు కనెక్టివిటీ అనేది ఇలా ఉంటుంది మనకి అండ్ అది వచ్చేసి పార్క్ ఏరియా ఇందాక చెప్పాను కదా అదంతా పార్క్ ఏరియా అనమాట ఆపోజిట్లో సో ఫ్యూచర్లో మనకు అటు సైడ్ ఏమి ఇంకా రావు కాబట్టి మనకు వెంటిలేషన్ కానీ లేదంటే మంచి ఎయిర్ కానీ దొరుకుతుంది అనమాట పార్క్ ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకు టోటల్ యూటిలిటీ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే పైన ఫాల్ సీలింగ్ ఇలా ఉంది సో చూస్తున్నారు కదా లోపల ఇవన్నీ కూడా థింగ్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి కబోర్డ్స్ అండి సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది కబోర్డ్స్ అన్నీ కూడా అటాచ్ వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా ఒకటి ఇచ్చారు ఇలా ఇది టీవీ సెటప్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది అటాచ్ వాష్రూమ్ సో చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్గా ఉందండి ఇది సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా వర్క్ అనేది చాలా బ్యాలెన్స్ ఉంది ఇంట్లో వుడ్ వర్క్ది సో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కబోర్డ్స్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు సో యాక్చువల్ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉండేది మళ్ళీ వీళ్ళు అటాచ్గా ప్లాన్ చేసుకున్నారు సో ఈ బెడ్రూమ్లో ఇంకా వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందండి చూసుకున్నట్టయితే సో కబోర్డ్స్ అని ఇలా ప్లాన్ చేసుకున్నారు అండ్ పైన అంతా ఫాల్ సీలింగ్ ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట సో ఇది కామన్ వాష్రూమ్ని అటాచ్ వాష్రూమ్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో చూసుకున్నట్టయితే ఇంకా ఇలా వర్క్ బ్యాలెన్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి సో చూసుకున్నట్టయితే అన్ని థింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే మనకి రోడ్డు కనెక్టివిటీ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది సో నియర్ బై అన్నీ కూడా మనకు అన్ని అపార్ట్మెంట్స్ అండి చూసుకున్నట్టయితే అండ్ అక్కడ వర్క్ జరుగుతుంది కదా మొత్తం అంతా కూడా అది వచ్చేసి మనకి ఏంటంటే హైరేజ్ అపార్ట్మెంట్ వర్క్ జరుగుతుందండి అది సో చూసుకున్నట్టయితే ఈ ఫ్లాట్ అనేది ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్లాట్ చూద్దాం మనం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1385 2.5 BHK వెస్ట్ ఫేసింగ్ అండి ఇది సో చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట అండ్ పక్కనే విండో ఉంటుంది ఇది వచ్చేసి కారిడార్ వ్యూ అనేది ఇలా ఉంటుంది సో యాక్చువల్గా వచ్చేసి ఈ ఫ్లాట్ అనేది మనకు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి యాక్చువల్గా వచ్చేసి ఫ్లాట్ అనేది ఆల్రెడీ సేల్ చేశారండి సో తీసుకున్న వాళ్ళు వుడ్ వర్క్ చూపిస్తున్నారు బట్ ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే వుడ్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియాలని చూపిస్తున్నాను సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే అంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి సో చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంది అండ్ పైన ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అనమాట సో లైట్ సెటప్ తోటి చాలా బాగా వస్తుంది సో మంచి స్పేషియస్గా ఉందండి లివింగ్ ఏరియా అనేది అండ్ నెక్స్ట్ లివింగ్ ఏరియా నుంచి మనకు ఒకటి విండో కూడా ఇచ్చారు చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకుంటే ఇలా ఉంటుంది టోటల్గా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఒకటి ఇలా ఇచ్చారండి ఫ్రేమ్ అనేది మనకు డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినట్టు ఇది వచ్చేసి టోటల్గా మనకు డైనింగ్ ఏరియా అండి సో చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా అనేది చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నారండి వీళ్ళు సో వుడ్ వర్క్ అంతా ప్లాన్ చేసుకున్నారు ఇదంతా ఫాల్ సీలింగ్ వస్తుంది మనకి డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు విండో అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది పూజ గదిలాగా ఇచ్చారండి కిచెన్కి వెళ్ళే ముందు సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ అండి సో ఇప్పుడే వర్క్ అనేది అంతా కూడా చేసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు సో ఇవన్నీ కూడా కబోర్డ్స్ వస్తాయి అన్నమాట ఇలాగా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ అండి సో చూసుకున్నట్టయితే ఇది చాలా స్పేషియస్గా ఉంది యూటిలిటీ అనేది చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే మన రోడ్డు కనెక్టివిటీ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇదంతా కూడా గ్రీనరీ ఇలా ఉంటుంది మనకి అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం కిచెన్లో నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి సో చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అనేది మంచి స్పేషియస్గా ఉంది అవన్నీ కూడా కబోర్డ్స్ అండ్ పైనంతా కూడా ఫాల్ సీలింగ్ సో ప్రతి ఫ్లాట్ కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది చాలా బాగా ఇచ్చున్నారండి చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అండి సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది ఇంకా వర్క్ ఇలా చాలా బ్యాలెన్స్ ఉంది చేయాల్సింది చూస్తున్నారు కదా
అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ అనేది. సో మనకి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్ అనేది యాక్చువల్గా లాక్ చేశారు, మీకు ఇంకో ఫ్లోర్లో చూపిస్తే బెడ్రూము. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే బాల్కనీ అనేది ఆ బెడ్రూమ్ వల్లే కాకుండా మనకు లివింగ్ ఏరియా నుంచి వెళ్ళేలాగా కూడా యూజ్ చేసుకునేలాగా ఒక చిన్నగా ఇలా ఇచ్చారనమాట గ్లాస్ ఫిట్టింగ్తో డోర్ అనేది. సో చూసుకున్నట్టయితే బాల్కనీ అనేది ఇలా ఉంటుంది మనకి. సో పక్కనే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ టూ బ్లాక్స్ మధ్య వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 20 feet ఉంటుందండి. సో వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం ఉండదు. సో నియర్ బై చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. అండ్ అక్కడ వర్క్ జరిగేదంతా కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో చూసారు కదా వీళ్ళు కొంచెం బాగిచ్చుకున్నారు ఈ బాల్కనీ అనేది వీళ్ళు కూడా యూజ్ చేసుకునేలాగా. సో ఈ బెడ్రూమ్ అనేది నేను ఇంకో ఫ్లోర్లో చూపిస్తున్నానండి, అవైలబుల్ ఉన్న ఫ్లోర్లో అది. సో చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి. పైనంతా ఫాల్ సీలింగ్ అండ్ మన కబర్డ్స్ కోసం ఇలా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అనమాట. సో మంచి స్పేషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బాల్కనీ ఈ బెడ్రూమ్ నుంచి. సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది బాల్కనీ. యాక్చువల్గా వచ్చేసి ఈ స్పేస్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళు చిన్న డోర్ అనేది ఇచ్చుకున్నారు కదా ఇందాక చూపించాను కదా. సో అంటే ఇంటర్నల్గా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ టు ప్లానింగ్ కూడా చూద్దాం వెళ్ళిపోయి. సో ఇప్పుడు మనం బ్లాక్ 1 చూసాం కదా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ 2 ఇంటర్నల్ ప్లానింగ్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు బ్లాక్ 2 అనమాట. సో చూసుకున్నట్టయితే మనకు ఎంట్రెన్స్ గేట్లు అనేవి ఇలా వచ్చాయండి ఇక్కడ. సో బ్లాక్ 2 అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇలా ఉంటుంది మనకి ఈ రోడ్ ఫేసింగ్ నుంచి. సో మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 10 feet సెట్ బ్యాక్ వచ్చేదండి దీనికి కూడా. సో ఇలా ఉంటుంది సెట్ బ్యాక్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్కి కనెక్టివిటీ అంటూ ఉండదండి. సో చూసుకున్నట్టయితే ఈ కాంపౌండ్ వాల్ అనేది ఇలా ఉంటుంది అనమాట పార్టిషన్ చేసి. సో హైట్ కూడా ఇదే రేంజ్లోనే ఉంటుంది మనకు 2 blocks మధ్య అనేది. సో చూసుకున్నట్టయితే ఈ 2 blocks మధ్య ఆల్మోస్ట్ మనకు 20 feet ఉంటుందండి డిస్టెన్స్ అనేది. సో వెంటిలేషన్కి అనేది ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ చుట్టూ అంతా కూడా మనకు ఆల్మోస్ట్ 10 feet వదిలేరు సెట్ బ్యాక్ అనేది. సో చూసుకున్నట్టయితే అంతా కూడా మన కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఇదంతా లివింగ్ ఉంటున్నారు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా ఇచ్చారండి. సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి స్టెప్స్ ఏరియా అనమాట. సో స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి ఫ్లాట్స్ ఇంటర్నల్ ప్లానింగ్స్ చూద్దాం. సో చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ అనేది ఇంకొంచెం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందండి కొంచెం. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి, ఇది 6 feet అబో ఇచ్చారు. అండ్ ఫ్లోర్ కూడా 2 flats అనమాట దీంట్లో. ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి, రెండు కూడా సేమ్ SFT ఫ్లాట్స్ అండి. 11-10 SFT అనమాట రెండు కూడా. సో ఇది వచ్చేసి 11-10 SFT వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. సో చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ప్రజెంట్ మనకు 1st and 2nd ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. సో చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అండ్ విండో వచ్చారండి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారిడార్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే. అంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి. సో చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియాలో మనకి పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది అండ్ విండో కూడా ఇచ్చారు. ఈ విండో నుంచి చూసుకున్నట్టయితే మనకు అక్కడంతా వర్క్ జరుగుతుంది కదా, ఇందాక చెప్పాను కదా హైరేజ్ అపార్ట్మెంట్స్ అని. సో ఈ ఏరియా అంతా హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకుంటే టోటల్గా లివింగ్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకు టోటల్గా డైనింగ్ ఏరియా అండి. సో చూసుకున్నట్టయితే విండో ఇచ్చారు అండ్ అన్ని ఫ్లాట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ రెగ్యులర్గా వచ్చేది మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. సో చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. సో ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే బాల్కనీ వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి. సో చూస్తున్నారు కదా మనకి ఇదంతా ఇలా ఉంటుందండి బాల్కనీ వ్యూ. అండ్ ఈ బ్లాక్లో కొంచెం వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది సో చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకు కిచెన్ అండి. సో కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా మనకు సెల్ఫ్స్ ఇచ్చారు దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకు యూటిలిటీ. సో చూసుకున్నట్టయితే యూటిలిటీ అనేది ఇలా ఉంటుంది మనకి. సో 2 blocks మధ్య వచ్చే సెట్ బ్యాక్లలో మనకు యూటిలిటీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో చూసుకున్నట్టయితే మంచి స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ అనేది కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, ఇవంతా కూడా ఫాల్ సీలింగ్ కోసం వర్క్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు విండో అండి. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అన్నమాట.
सो चूसक इतने मन को ड्रेसिंग एरिया प्लान सो चूसक नेक्स्ट इच्छे मन ईस्ट फेसिंग फ्लाट चूदा अंड नेक्स्ट इतने 1110 ईस्ट फेसिंग 2 BHK फ्लाट अंडी सो ई फ्लाट मन की ओनली सेकंड फ्लोर अवेलेबल सो ई फ्लाट अन्नमाट अदी सो चूसक मेन एंट्रेंस अनेदी इला उंटुंदि मन की अंड पक्कने मन विंडो उंटुंदि अंड चूसक कारिडार व्यू अनेदी इला उंटुंदि अंड नेक्स्ट ई ब्लाक लो कूडा मन पैन चूसक फाल सीलिंग वस्तुंदी सो मन की फ्लाट लोने काकुंडा कारिडार लो कूडा इस्तुन्नारु अन्नमाट सो इक्कडि नुंचि इला वेल्लिपोयिनट्लयिते वच्चेसि टोटल गा मनकु लिविंग एरिया अंडी सो చూసుకున్నట్లయితే లివింగ్ ఏరియా అనేది మంచి స్పేషియస్ గా ఉంటుంది అండ్ మనకు ఒకటి విండో ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు సో చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి సో ఈ స్పేస్ అనేది ఇలా ఉంటుంది మనకి సో పక్కనే చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి సో కిచెన్ అనేది మంచి స్పేషియస్ గా ఉంది అండ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కింద మనకు సెల్ఫ్స్ ఇచ్చారండి పైన కూడా ఇలా ఇచ్చారు సో చూస్తున్నారు కదా సో కిచెన్ లో నుండి ఇలా చూసుకుంటే మనకు కంప్లీట్ గా व्यू अने कन्मा एरिया अने लिविंग एरिया अं नेक्स्ट इच्छे मन को यूटिलिटी अभी सो यूटिलिटी चूसक इतना मन को मंची वेंटिलेशन अने सो चूसक इला उ टोटल व्यू अने नेक्स्ट मल्ल मन इकडन इकडे मन को कामन वाश्रूम इच्छी सो कामन वाश्रूम मैं स्पेशस అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ కు స్పేస్ ఇచ్చారండి ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్ రూమ్ ఇచ్చారండి ఇది సో చూసుకున్నట్లయితే బెడ్ రూమ్ లో మనకి ఒకటి విండో ఇచ్చారు అండ్ ఐ థింక్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ అనుకుంటా అండ్ చూసుకుంటే ఇవన్నీ కూడా సెల్ఫ్స్ పైనంతా కూడా ఫాల్ సీలింగ్ కోసం వర్క్ జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి సో చూసుకున్నట్లయితే వాష్ రూమ్ అనేది ఇలా ఉంటుంది మనకి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసి మనకి ఇంకో బెడ్ రూమ్ అండి ఈ బెడ్ రూమ్ చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బాల్కనీ అన్నమాట సో చూసుకున్నట్లయితే బాల్కనీ అనేది మనకి ఇలా ఉంటుంది సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మనకి ఇదంతా మంచి వ్యూ ఉందండి అండ్ అక్కడ కనిపించేదంతా కూడా హై రేజ్ అపార్ట్మెంట్ వర్క్ అన్నమాట సో చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా ఈ బాల్కనీ వ్యూ అనేది ఇలా ఉంటుంది सो मन चूसक प्राजेक्ट को वे प्लस पाइंटे एरिया अंत 40 feet टोर्स कनेक्टिविटी अंड इंकोटे प्राजेक्ट वे ओनली 7 फ्लाट्स अवेलेबल प्रेजेंट अंड फाइनली प्राइस डिटेल्स वच्चेसी वीडियो किंद इच्चिन डिस्क्रिप्शन लो उंटुंदी चूडंडी सो चूसार कदंडी ई प्रोजेक्ट डिटेल्स मीकु ई प्रोजेक्ट नच्चिनट्लयिते इंका पूर्ति विवरालु तेलुसुकोवडानिकी नन्नु कांटाक्ट अवडानिकी वीडियो लोनु ना नंबर उंटुंदी अंड वीडियो मीद इच्चिन डिस्क्रिप्शन ओक्कसारि मीरु चूसिनट्लयिते अक्कड कूडा मीकु वाट्सप लिंक इंका ना नंबर प्रोवैड चेसानंडी थैंक्यू सो मच अंडी ई वीडियो चूसिनंदुकु अंड अलागे कोंचेम क्रेजी प्रॉपर्टीज इन हैदराबाद पेज नी लाइक चेयंडी अंड YouTube लो कूडा इदे नेम तो चानल उंटुंदंडी वीलुंटे सब्सक्राइब चेसुकोंडी मीरु लाइक अंड सब्सक्राइब प्रति पोस्ट अपडेट वस्तायंडी चाला प्रॉपर्टीज गुरिंचि वीडियोस चेस्तुंटानु काबट्टी चाला इन्फर्मेशन दोरिके चांस उंटुंदंडी एक्कड एलांटि प्रोजेक्ट्स अंड वेंचर्स वस्तुन्नायि प्राइजेस एला उन्नायि आ एरिया डेवलप एला उंदि अने विषयालु मीरु तेलुसुकोगलुगुतारु रेपोद्दुन मीरु एक्कडैना फ्लाट आर् ल्यांड कोनालनुकुन्नप्पुडु ना वीडियोल द्वारा मीरु ट्रू वाल्यू अनेदि अंचना वेयगलुगुतारंडी वन्स अगेन थैंक्यू अंडी मरो मंचि प्रोजेक्ट तो मल्ली मी मुंदुकु वस्तानु हैप्पीगा उंडंडी स्माइल चेस्तू उंडंडी बाय